గణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ తులారాశి రాశిచక్రంలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు నక్షత్రంలోని చివరి రెండు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు తులారాశికి చెందినవి గ్రహస్థితిగతులను అనుసరించి గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఏకాదశ ద్వాదశ స్థానాల్లో రవి బుధులు షష్టమంలో రాహువు వ్యయంలో కేతువు పంచమంలో శని అష్టమంలో గురువు భాగ్యమందు కుజుడు ఒకటి రెండు స్థానాల్లో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఈ నెల వీరికి ప్రథమార్థంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కాకపోతే మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పై అధికారుల ప్రశంసలను పొందగలుగుతారు వ్యాపారస్తులకు ఈ నెల మొదటి మూడు వారాలు అత్యంత అనుకూలంగా ఉన్నప్పటికీ చివరి వారంలో మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇంటా బయట అనవసరపు చర్చలకు వాగ్వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వివాహం కొరకు చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి అష్టమ గురువు కారణంగా మీరు ఏమాత్రము ఊహించని కష్ట నష్టాలు వాటిలో సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆచితూచి అడుగులు కదపాల్సి ఉంటుంది అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే మంచిది విద్యార్థులకు బాగుంటుంది పై చదువులకే విదేశీయానం కొరకు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి షేర్ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది ఈ నెల ఆదాయం బాగున్నప్పటికీ నూతన పరిచయాల వలన చెడు అలవాట్లకు బానిసలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి దాని కారణంగా అధిక మొత్తంలో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పుణ్యతీర్థాలకై ధనాన్ని అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే తొందరపాటు పనికిరాదు ఒకటికి పదిసార్లు యోచించి పెద్దలను సంప్రదించి మాత్రమే ముందడుగు వేయాల్సి ఉంటుంది తండ్రి గారు అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటే మంచిది చేపట్టిన పనులలో ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడి అనుకున్న సమయానికి పనులు పూర్తి కాక మానసికంగా ఒత్తిడికి గురయ్యే సూచనలు ఉన్నాయి ప్రణాళికాబద్ధంగా కష్టపడి పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది గ్రహదోష నివారణకై శనగలను పసుపు పచ్చని వస్త్రాలను తగిన దక్షిణతో దానంగా సమర్పించటము అలాగే స్నానం చేసే ముందు చిటిగడి పసుపుని నీటిలో వేసి ఆ నీటితో స్నానం అరటిపండ్లను అరటి పండ్లను గోమాతకు తినిపించటము వలన అష్టమ గురుగ్రహ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే పెద్దలను గురువులను గౌరవించటం దేవానాంచ ఋషి గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం తిలోకేశం తమ్ నమామి బృహస్పతి అంటూ గురు మూల స్తోత్రాన్ని ప్రతి నిత్యము పఠించడము వలన అష్టమ గురువు కారణంగా ఏర్పడే దోషాల నుండి ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రతి మంగళ శనివారాలు హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడము ప్రతి నిత్యము హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం తెలుగు టాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు